హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినీల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఒరిస్సాలో ఉన్న అలమండ వాటర్ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాము. ప్రజెంట్ అయితే మనం ఒరిస్సా ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుండి అలమండ వాటర్ఫాల్స్కి వెళ్ళడానికి నియర్ ఒక 20 km ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుండి మనం ఒరిస్సా బోర్డర్లోకి అయితే వచ్చేసాము. బోర్డు దాటితే ఒరిస్సా, ప్రజెంట్ అయితే ఆంధ్ర ఎండింగ్లో అయితే మనం ఉన్నాము. ఈ వీడియోని అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎంత దూరం ఉంటుంది? రెండు కిలోమీటర్ల బండి వెళ్ళిపోతా. థ్యాంక్స్ రా. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఈ అలమండ వాటర్ఫాల్స్ ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చాము. మనం ఇక్కడ బైక్ పార్క్ చేసుకొని ఇక్కడ నుండి మనం పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి ఎంత దూరం మనకు తెలియదు. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొత్తం వీడియో అయితే మీకు తెలుస్తుంది. మొత్తం అంతా అడవే. ఈ అడవిలో ఈ ఆవులు తప్ప ఇంకేమీ లేవు. మనమైతే ఈ అడవిలో ఉన్న వాటర్ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. పిక్నిక్ టైంలో అయితే ఈ వాటర్ఫాల్స్ అయితే ఫుల్గా నిండిపోద్ది. కానీ మనం ఎండతో వచ్చాము. మీరు ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ అయినా క్యారీ చేసుకోండి. ఇక్కడ తాగడానికి వాటర్ కూడా దొరకదు. వాటర్ ఫోర్స్ ఎక్కువ వచ్చేటప్పుడు ఈ కాలువల్లి వాటర్ అయితే పారేది. ప్రజెంట్ ఈ వాటర్ఫాల్లో వాటర్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. మనమైతే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాము. దేవుడి దయవల్ల వాటర్ఫాల్ అయితే ఇక్కడ నిండుగా ఉంటే మీకు ఈ వీడియోలో సూపర్గా చూపిస్తాను. బా వచ్చా బావా, ఇదే వాటర్ఫాల్. రే వాటర్ లేదురా. వాటర్ లేదురా నాయన. ఫ్రెండ్స్, సమ్మర్లో వచ్చిన మాకు వాటర్ఫాల్ అయితే నిరాశ కలిగించింది అనుకుంటాం. వాటర్ అయితే రావడం లేదు. చాలా కష్టపడి అయితే ఈ వీడియో తీయడానికి నేనైతే వచ్చాను. కానీ ఇంత దూరం వచ్చాక వాటర్ అయితే అడుగట్టిపోయింది. అస్సలు రావడం లేదు ఫ్రెండ్స్. బలైపోయాం ఫ్రెండ్స్ మొత్తానికి. ఫ్రెండ్స్, వాటర్ఫాల్కి అయితే మనం అయితే వచ్చాము. వాటర్ఫాల్ అయితే అడుగంటుకుపోయింది, ఎండిపోయింది. ఎండాకాలం రావడం వల్ల మేమైతే దెబ్బతిన్నాము. మేము ఈ దగ్గరలో ఉన్న వాటర్ఫాల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ఎంతో కష్టపడి వచ్చాము. దాదాపు 60 km అయితే ట్రావెల్ చేసుకుని వీడియో కోసం వస్తే మాకు నిరుత్సాహం కనిపించింది. నిరుత్సాహం బాగా పడ్డాము. ఫ్రెండ్స్, చాలామంది ఇక్కడికి వాటర్ఫాల్కి వచ్చేటప్పుడు అయితే వర్షాకాలంలో వాటర్ అయితే ఫుల్గా ఉంటుంది. ఎండాకాలం అయితే వాటర్ అయితే అస్సలు లేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మెయిన్లీ స్నానాలు అన్నీ చేసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ అంతా ఒక గుమ్మ అండి. ఒక మనిషి అయితే మునిగిపోయి అంత లోతు ఉంటుంది ఈ గుమ్మలోకి. ఎవరైనా మాత్రం వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే వాటర్ఫాల్లో వాటర్ లేకపోవడం వల్ల నేనైతే చాలా నిరుత్సాహం పడ్డాను. ఎందుకంటే చాలా దూరం నుండి ట్రావెల్ చేసి ఒక వీడియో మంచి కంటెంట్ మీకు చూపించాలనుకున్నాను. కానీ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత సమ్మర్లో హాట్ వాటర్ లాగా మొత్తం ఆవిరైపోయింది. ఎవరో గట్టిగా పీలిస్తారు వాటర్ని. మొత్తానికి మనం ఆ పైకి అయితే వెళ్ళి చూద్దాం అనుకున్నాము. మొత్తం అంతా కొండలే ఉన్నాయి, కానీ ఒక్క చుక్క కూడా జలధార అయితే కిందకి రావట్లేదు. సారీ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోతో నిరుత్సాహపరిచుంటే నేను చాలా కష్టపడ్డాను. ఈ కష్టానికైనా చూసి ఒక్క లైక్ ఒక కామెంట్ అయితే చెయ్యండి.
ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చాం కదా, ఈ కింద ప్లేస్ అయితే మనం అయితే చూసాము. ఇక్కడైతే కొంచెం వాటర్ అయితే ఉంది, ఆ పైన కూడా ఒక రెండు మూడు స్టెప్స్ అయితే ఎక్కుదాం. కొండలు ఏమైనా వాటర్ ఉందంటే వాటినైనా మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇంత దూరం నేను వచ్చినందుకు ఎక్కడైనా వాటర్ ఉందో లేదో అయితే వెతికి మరీ మీకు చూపించడానికి నేను ఎంతో కష్టపడి కొండలు అయితే ఎక్కుతున్నాను. సేఫ్ అండ్ సెక్యూర్గా రావాల్సి ఉంటుంది మీలో ఎవరైనా వచ్చినా, ఎందుకంటే ఇలాంటి ప్రదేశాలకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ కొండ మీదకైతే మనం అయితే వెళ్దాము, కొండ ఎక్కి చూద్దాం ఏమైనా కనిపిస్తాయేమోన. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చెట్ల మీద నుండి ఏ పాములైనా కోతులైనా ఉండే అవకాశం ఉంది. ఇదంతా అడవి కాబట్టి మనం ఈ జంగిల్లోకి వచ్చి ఇంత జంగిల్లో మింగిల్లాగా నేను నా ఫ్రెండ్ తప్పించి ఇంకెవరూ లేరు ఇక్కడ. దాహం వేస్తే వాటర్ తాగడానికి కూడా లేవు, మరీ అంతగా ఎమర్జెన్సీ అయితే ఆ మడుగులో ఉన్న వాటర్ తాగడం తప్పించి ఇంకేమీ లేదు. అవి కూడా చాలా మురిగ్గా ఉన్నాయి, చాలా సెక్యూర్గా రావాలి. ఈ కొండలన్నీ బాహుబలి సినిమాలో ప్రభాస్ కన్నా వేగంగా ఎక్కుతామో, ప్రభాస్ జారిపోయేటట్టు కింద జారుతామో మనకైతే తెలియదు. కానీ మేము చాలా జాగ్రత్తగా ఎక్కాలనుకుంటున్నాము. ఇంత కష్టపడినందుకు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం అంతా ఎండిపోయింది ఫ్రెండ్స్ ఈ ఎండకి. అక్కడక్కడ కొంచెం స్టక్ అయిపోయిన వేస్ట్ వాటర్ అయితే ఉంది. ఇలాంటి ప్రదేశాల్లో పులులు సింహాలు ఉన్నా ఆశ్చర్యపడక్కర్లేదు, మెయిన్లీ ఎలుగుబంట్లు. ఎందుకంటే ఇది మనం అడవిలోకి వచ్చేసాం, వాటి సామ్రాజ్యానికి వచ్చి మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. రారాబా, ఇదంతా నాచు చూడండి, నాచు జాగ్రత్తగా అయితే ఎక్కాల్సి ఉంటుంది, జారుతుంది. జారుతుంది జాగ్రత్త చెయ్యి. ఇదంతా నాచు ఫ్రెండ్స్, పైన అయితే వాటర్ అయితే ఉంది. ఫ్రెండ్స్ మనమైతే ఈ కొండ మీదకైతే వచ్చాం, కొండ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ స్టోర్ అయిన వాటర్ మాత్రం ఉంది చూస్తున్నారు కదా, చెత్తా చెదారంతో. ఈ వాటర్లో అయితే గుమ్మలు అయితే చాలా వరకు ఉంటాయి. దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే ఫ్రెండ్స్ ఏదో ఫోర్స్ చేశారో ఈతలు రాకుండా, అలానే ఈతలు వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కొండ ప్రాంతంలో ఎంతవరకు లోతు ఉంటుందో, ఏ కొండ కింద రాయి ఉంటుందో, రప్పు ఉంటుందో ఎవరికీ తెలియదు. మనం ఎంత ఎంజాయ్ చేసినా కూడా మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని కూడా మస్టర్షుడిగా గుర్తుపెట్టుకోవాలి. మనకంటూ ఫ్యామిలీ ఉంది, వాళ్ళందరితో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ కోసమైనా ఉండాలి. కాబట్టి ఇలాంటి ప్లేసులకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ప్రవర్తించి వెళ్ళాలి. మొత్తం అంతా కొండలతో నిండిన ప్రాంతానికి అయితే మనం వచ్చేసాం ఫ్రెండ్స్. పార్వతీపురం దగ్గరలో ఉన్న అలమండ గ్రామానికి అయితే మేము వచ్చాము. అలమండ గ్రామం నుండి ఈ వాటర్ఫాల్కి రావాలి అనుకుంటే నియర్లీ ఒక 9 కిలోమీటర్ల మట్టి రోడ్డు. రోడ్లు అయితే అసలు బాగాలేవు, వర్షాకాలం అయితే అసలు రాకండి దయచేసి. ఎండాకాలం కాబట్టి రోడ్లు చాలా బాగున్నాయి, అంటే మట్టి రోడ్డే కానీ బైక్ అయితే వచ్చేస్తుంది. మరీ బాగుందంటే అలా కాదు, ఎక్స్పర్టెడ్ డ్రైవర్ అయితే నీట్గా తీసుకురాగలడు. కొత్త కొత్త డ్రైవర్లు అయితే ఎవడూ రాలేడు. ఇంత కష్టపడి నేను ఈ వీడియో తీయడానికి వచ్చాను, వచ్చిన తర్వాత దేవుడు దేవల్ల వాటర్ అయితే లేకుండా అయిపోయింది. ఇప్పుడు నా వ్యూవర్స్ ఏమనుకుంటారో, అలా ఈ వీడియో పెట్టాలా వద్దా అనుకో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను పడే కష్టాన్ని మీకు కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. దయచేసి తిట్టుకోవద్దండి, మీరు ఉండబట్టే నేను అనేవాడిని ఈ ఛానల్ అయితే రన్ చేస్తున్నాను. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ అంటే జలపాతాలు లేకుండా కాకుండా పెద్ద పెద్ద జలపాతాలు నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. కానీ నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని, నా దగ్గర ఉన్న మనీతో మనీ మేనేజ్మెంట్ చేసుకొని మీకు ఇలాంటి వీడియోస్ తీయడానికి నేను చాలా దూరం నుండి కష్టపడి అయితే వస్తున్నాను. నాకు ఒక్కొక్క వీడియోకి చాలా ఖర్చు అవుతుంది, కానీ వీడియో తీసిన తర్వాత కూడా మనకంటూ రీచ్ అనేది సరిగ్గా వెళ్ళకపోతే చాలా బాధ అయితే వస్తుంది. కానీ చాలామంది అంటున్నారు వీడియోస్ ఎందుకు తీయాలి, ఏదైనా జాబ్ చేసుకో, ఇంకేదైనా చేసుకో అంటున్నారు. కానీ
మనకు ఉన్న ఫీల్డ్లో ఇష్టమైన ఫీల్డ్లో చేస్తే అది ఎంత కష్టమైనా. ఇప్పుడు నాకు ఈ యూట్యూబ్ అనేది కొంచెం ఇష్టం కాబట్టి నేను ఇంత కొండల్ని కోణల్ని ఎక్కి మరీ వచ్చి మీ అందరి కోసం వీడియో అయితే తీస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో నాకు కొంచెం ఇష్టం కాబట్టి, ఈ ప్రొఫెషన్లో నేను నిలబడాలి అంటే మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వీడియో చూసేటప్పుడు ఒక లైక్ ఒక కామెంట్ అయితే మీరు చేస్తే నేను మరిన్ని వీడియోస్ అయితే చాలా తొందరగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు మస్ట్ ఎంటర్టైన్మెంటు అండ్ మన చుట్టుపక్కల ఉన్న లొకేషన్సు, అందమైన ప్రాంతాలని, ట్రైబల్ కల్చర్స్ని, ఓల్డ్ టెంపుల్స్ని, అలాగే చాలా చాలా వీడియోస్ అయితే మీకు నచ్చే విధంగా నేనైతే తీసి మీ అందరికీ చూపిస్తాను. ఈ ఎక్స్ప్లోర్ జర్నీ అనేది కొనసాగాలి అంటే మాత్రం మీరుండే నాకు సపోర్ట్, ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను వచ్చింది అయితే మాత్రం 13వ తారీఖు నేనైతే ఈ వాటర్ఫాల్కి అయితే వచ్చాను 2024. ఈ వాటర్ఫాల్ అయితే వాటర్ అయితే అసలు లేదు. దయచేసి ఏప్రిల్, మే, జూన్ వరకు ఈ వాటర్ఫాల్ దరిదాపులు కూడా రాకండి. ఎందుకంటే ఏప్రిల్లోనే ఇది ఎండిపోయింది. మీరు ఎంతో దూరం నుండి ఇక్కడికి వచ్చాక మీరు అలాగే నిరాశ పడకండి దయచేసి. అందుకే ఈ వీడియోలో డేట్తో సహా నేను చెప్తున్నాను, 13వ 2024 డేట్ గుర్తుంది కదా. ఉదయం 11 గంటలకు మేమైతే ఈ వాటర్ఫాల్కి వచ్చి ఇలా దొరికిపోయాము. వాటర్ అయితే లేదు. ఆ కాస్త కూస్తే వాటర్ ఉంది. ఆ కాస్త కూస్తే వాటర్ని చూసి ఏదో సరదా పడ్డాము. ఆ కనీసం వాటర్ లేకపోతే ఏం చెయ్యాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చాము, వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు. దాహం ఒక పక్క వేస్తుంది. ఆ కొండల్లో ఉన్న గిరిజన ప్రాంతాల వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా ఒక వాటర్ అని అడుక్కు.